आंध्र प्रदेश राष्ट्रम रेंडुगा एडिपोयि तेलंगाणा राष्ट्रम एर्पड़िन तर्वात ई नव तेलंगाणानी बंगारु तेलंगाणगा चेस्तारनी चेयालनी तेलंगाणा प्रजलंदरू वेयि कळ्ळतो एदुरु चूस्तुन्नारु। दांट्लो भागंगाने गडिचिन सार्वत्रिक एन्निकल्लो सुमारु 13 సంవత్సరం పోరాటం చేసిన పోరాట యోధుడు చంద్రశేఖర్ రావు గారి నాయకత్వంలోని టిఆర్ఎస్ పార్టీకి తెలంగాణ రాష్ట్ర ప్రజలు పట్టం కట్టడం జరిగిన సంగతి మనందరికీ తెలిసిందే। ఇక్కడ తెలుగువారు రెండు రాష్ట్రాలుగా విడబడిన తర్వాత అదే రకంగా కేంద్రంలో బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికలకు ముందు ఈ రోజు కేంద్రంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం కాని రెండు రాష్ట్రాల్లో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలు కాని ఎన్నికలకు ముందు అనేక వాగ్దానాలు చేసిన సంగతి మనకు తెలిసిందే। ఆనాడు ఈనాటి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రంలో గాని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గాని పర్యటించేటప్పుడు రైతులకు అనేక వరాల జల్లులు కురిపించిన సంగతి మనకు తెలుసు। దాంట్లో ప్రధానమైంది పత్తి రైతుల సమస్య। ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రంలో అన్ని పంటలకంటే అత్యధికంగా వేసే పంట పత్తి। సుమారు 17 లక్షల ఎకరాలు ఆయకట్టు పత్తి రైతులు సాగు చేస్తున్నారు ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే। భారతదేశం మొత్తంలో అత్యధికంగా పత్తి పండించే రాష్ట్రం గుజరాత్। అదే రకంగా మన తెలంగాణ రాష్ట్రంలో కూడా రైతులు ఎక్కువగా పత్తి పంట మీదనే డిపెండ్ అయి ఉన్నారు। అతి కొద్ది రోజుల్లో ఖరీఫ్ సీజన్ లో రైతుకి మొట్టమొదటిసారిగా ఇన్కమ్ వచ్చే ఆదాయం వచ్చే పంట పత్తి పంట। ఈ రోజుకి కూడా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం గాని ఏదైతే పత్తి కొనుగోలు చేసే సెంటర్ల సీసీఐ సెంటర్స్ ని ఎక్కడా ప్రారంభించలేదు। అదే రకంగా పత్తికి గిట్టుబాటు ధర 4050 రూపాయలు ప్రభుత్వం ప్రకటించింది। ఏదైతే కొద్దో గొప్ప రైతులకు ఎకరానికి క్వింటాలో 2 క్వింటాలో పత్తి వస్తున్నది ఇప్పుడు ఏ ఒక్క రైతు దగ్గర నుంచి కూడా సీసీఐ అంటే ఎట్లా ఓపెన్ చేయలేదు। మార్కెటింగ్ సొసైటీస్ ద్వారా గాని ఇంకా ఇతరత్ర ఏదైనా ప్రభుత్వపరమైన శాఖల ద్వారా గాని పత్తిని సేకరించి ఉండి ఉంటే బాగుండేది। దలారులు కేవలం 3000 రూపాయలకే రైతుల దగ్గర పత్తి కొండటం చాలా దారుణమైన విషయం। ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఎంటే స్పందించి సీసీఐ కేంద్రాలను తెరిచి ఏదైతే 4050 రూపాయలు కూడా రైతుకు గిట్టుబాటు కాదు 5500 రూపాయలు గిట్టుబాటు అవుతుందని రాష్ట్ర ప్రభుత్వ అధికారులు కేంద్ర ప్రభుత్వం సంబంధించిన అధికారులు కూడా 5500 అయితే బాగుంటుందన్న సందర్భాలు కొన్ని ఉన్నాయి। మహానేత దివంగత నేత రాజశేఖర్ రెడ్డి గారు 2004 నుంచి 2009 గా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆనాడే పత్తి రేటు 7200 కి అమ్మిన సంగతులు ఉన్నాయి। ఇయాల 7200 కి కాదు కదా, ఏదైతే ప్రభుత్వాలు ప్రకటించిన 4050 రూపాయలకు కూడా కొనే పరిస్థితి లేదు, 3000 రూపాయలకు కొంటున్నారు। దీనికి ఎంటే స్పందించి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం సీసీఐ ద్వారా కొనిపిస్తారా, ఇంకా వేరే ఇతరత్ర సంస్థల ద్వారా మీరు కొనిపిస్తారో కానీ రైతుల్ని పత్తి రైతుల్ని ఆదుకోవాలని ప్రత్యేకంగా డిమాండ్ చేస్తున్నాం। ఇకపోతే ఏదైతే తుఫాను ఉదూర్ తుఫాను ఏదైతే ఇప్పుడు తెలుగువారి ప్రజల్లో తెలుగువారి గుండెల్లో పరుగులు ఎత్తిస్తుందో దీని నిజంగా తీవ్రమైన నష్టం ఆంధ్రప్రదేశ్ లోని కొన్ని జిల్లాల్లో జరిగింది। ప్రత్యేకంగా నా సొంత జిల్లా అయిన ఖమ్మం జిల్లా కూడా బోర్డర్ కాబట్టి ఖమ్మం జిల్లాలోని 7 మండలాలను సీమాంధ్రలో కలిపారు।
ఆ సేమాంధ్రలో ఏడు మండలాలు ఏవైతే రెండు జిల్లాల్లో కలిపారో ఆ ప్రాంతంలో కూడా తప్పకుండా తెలంగాణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున కూడా రాబోయే కొద్ది రోజుల్లో ఒక రెండు మూడు రోజుల్లో ఒక ఆలోచన ప్రకారం ఏదైతే తుఫాను ప్రాంతంలో నష్టం జరిగిందో మా బోర్డర్ ప్రాంతంలో పర్యటించి వారికి ఏ రకంగా సహాయ సహకారాలు అందించాలనో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ తరపున అందించడానికి సిద్ధంగా ఉన్నాం। ఇక రైతులకు ఏవైతే వరాలు ప్రకటించారో ఆనాడు రాష్ట్ర ప్రభుత్వం గాని కేంద్ర ప్రభుత్వం గాని ప్రతిసారి చెప్తానే వస్తున్నాం ప్రకటించిన దేంట్లో కూడా ఈ రోజుకి ఒక్కట కూడా కార్యరూపం దాల్చలేదన్న సంగతి ప్రజలకు తెలుసు మీడియా మిత్రులకు తెలుసు ఎప్పుడొకైనా కనువిప్పు కలిగి వీలైనంత తొందరలో రైతులకు చేసిన వాగ్దానాలు కాని హామీలు కాని నెరవేర్చాలని తెలంగాణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది। ఈ రోజు తెలంగాణ ప్రాంతంలో పత్తి రైతులు గిట్టుబాటు దొరక ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఏర్పడింది। కేంద్రంలో కోయలేషన్ గవర్నమెంట్ లో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు బీజేపీ ప్రభుత్వాలు కాటన్ కార్పొరేషన్ ద్వారా రైతుల దగ్గర పత్తి కొనుగోలు చేయకపోవడం వల్ల ఆ పత్తి నిల్వలందరూ దళారుల దగ్గర ఉన్నప్పుడు విదేశాలకు ఎక్స్పోర్ట్ చేసే పరిస్థితుల్లో ఆ లాభం అంతా దళారులకి బిజినెస్ పీపుల్కి పోద్ది రైతులకు ఏమాత్రం ఉండదు। కాబట్టి ఎప్పుడైతే మార్కెట్లోకి పత్తి రైతులు తీసుకొస్తారో అప్పుడే విదేశాలకు ఎక్స్పోర్ట్ చేసేటువంటి పాలసీ కేంద్ర ప్రభుత్వం తీసుకున్నట్టయితే తప్పకుండా రైతులకి మేలు జరుగుద్ది। అటువంటి నిర్ణయం తీసుకోవడంలో ప్రభుత్వాలు తప్పకుండా కృషి చేయాలి। ఇకపోతే ప్రతి వాళ్ళు స్వామినాథన్ కమిషన్ రిపోర్టుని మనం అమలుపరిచినట్టయితే రైతులు వ్యాపారం బాగుంటదనే చెప్పేవాళ్ళు ఇవాళ ఇప్పుడు మా అధ్యక్షుల వారు చెప్పినట్టు 5200 రూపాయలు కి 50% ఎక్కువ ఇవ్వాలని స్వామినాథన్ చెప్పారు। కనీసం ఆ 7800 రూపాయలు ఇవ్వకపోయినా కనీసం ఏదైతే MSP నిర్ణయించిందో అది కూడా ఇవ్వకపోవడం వల్ల ఈనాడు రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు। అంతేకాకుండా ఇమిడియట్ గా రైతుల దగ్గర ఉన్నది మార్కెట్ యార్డుల్లో ప్రభుత్వ ఏజెన్సీల ద్వారా కొనుగోలు చేసి రైతుల్ని ఆదుకొని వాళ్ళని ఆత్మహత్యల నుంచి కాపాడాల్సిందిగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం। చీఫ్ మినిస్టర్ గారిని ఒక రిప్రజెంటేషన్ ద్వారా కలవాలని అనుకున్నాం। చీఫ్ మినిస్టర్ గారు ఈవినింగ్ టైం ఇస్తారనుకుంటాను ఆల్రెడీ అడిగాము ముందు ముఖ్యమంత్రి గారిని అడగాలనుకుంటున్నాం తర్వాత గవర్నర్ గారిని రేపు కలుస్తాం తర్వాత ప్రజల్లోకి వెళ్తాం తప్పకుండా మిగతా పార్టీల కంటే ఉద్ధృతంగా వెళ్తాం ప్రజల్లోకి। మోస్ట్లీ ఈ మంత్ ఎండింగ్కి ఒక షెడ్యూల్ రిలీజ్ చేయడం జరుగుతుంది ఎందుకంటే 16వ తారీఖు నుంచి జిల్లాల వారీగా సమీక్షను విడివిడిగా జరుపుతున్నాం జిల్లాల సమీక్ష జరిగిన తర్వాత శర్మిలమ్మ గారి పరామర్శ స్టార్ట్ అవుతుంది।